జిల్లా కలెక్టర్ గారికి మేము చేతులెత్తి జోడించదు ఒకటే, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి తొలగించాలని మా మనవి. గత 3-4 సంవత్సరాల నుండి సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీలు పెట్టారు 3. నేను లాస్ట్ ఇయర్ నుంచి దీని గురించి ఫైట్ చేస్తే ఒకరు దీని ఇక్కడ తీసుకొని వెళ్ళిపోయారు, ఒక కంపెనీ ఆయన, ఇంకో ఆయన బంద్ చేశాడు, ఇంకో ఆయన కంటిన్యూషన్ చేస్తే ఈయన చూసి మళ్ళీ ఆయన స్టార్ట్ చేసాడు. ఈ విషయంగా నేను డిపిఓ దగ్గరికి పోయినా, పొల్యూషన్ ఆఫీస్కి పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఎంపీ ఆఫీస్కి పోయినా, మా పీసర గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా బతిలాడినా, బతిలాడితే మాతోని కాదు, నా వల్ల ఏది కాదు, అది మీరు డిపిఓ ఆఫీస్కి పోమంటే డిపిఓ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన. లాస్ట్ 6 మంత్ బ్యాక్ ఒకసారి వచ్చి డిపిఓ మన ఎంపీఓ గారు వచ్చి ఇది బంద్ చేయాలని నోటీస్ ఇచ్చిపోయారు, అయినా మళ్ళీ వాటి రీఓపెన్ చేశాడు. రీఓపెన్ చేసినాక మళ్ళీ రీసెంట్లో మళ్ళీ పోయి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే డిపిఓ ఆఫీస్ నుంచి వెళ్ళి డిఎల్పిఓ గారు వచ్చారు. డిఎల్పిఓ గారు వచ్చి ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోయారు. నెక్స్ట్ మళ్ళీ 2 డేస్ బ్యాక్ తర్వాత వచ్చి ఏది మీది ఇళ్ళకి ఎంత దూరం ఉండాలి అది అని మెజర్మెంట్ చేసేది. మొత్తం మా ఇల్లు ఇవన్నీ కొలుసుకొని, బాబు ఇది ఇళ్ళ దగ్గర ఉన్నది కదా బాబు, మిషన్ కంప్లీట్ బంద్ చేయాలి, మీరు నడిపించొద్దని ఆల్రెడీ నోటీస్ ఇచ్చిపోయారు. 3 మంత్స్ బంద్ చేసాడు, మళ్ళీ రీఓపెన్ చేసింది. మళ్ళీ దాన్ని నడవడం వల్ల డస్ట్ పొల్యూషన్ ఒకటి, భారీ వాహనాలు వెహికల్స్ 24 అవర్స్ కంటిన్యూషన్. నేను మొన్న తిడితే ఇక్కడ నుంచి బంద్ చేసి ఆ వాళ్ళ గాలి లేకపోతున్నాం. ఇంకొకటి ఈ డస్ట్ పొల్యూషన్, మాకు మొత్తం అందరి ఇళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు రోడ్ల మీదనే ఆడుకుంటారు ఎనీ టైం. అంత డస్ట్ వల్ల ఒక్కొక్కరికి మొత్తం పేషెంట్లే. మీరు ఇంకో పాప ఉండే ఇందాక ఇక్కడ ఆమెకున్న సిరంజి కూడా ఇంతకుముందే చూసినాం మేమే. నేను మాది పీసర గ్రామమా లేకుండా మేము గ్రామం ఉన్నామా లేదా, మాకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తాను, ఎంపీఓ గారు ఏం చేస్తాను, డిఎల్పిఓ గారు ఏం చేస్తాను, డిపిఓ గారు ఏం చేస్తాను, కలెక్టర్ గారు కూడా మేము మొర పెట్టుకున్నాం. కలెక్టర్ గారికి మొర పెట్టుకుంటే విత్ ఇన్ 1/2 అవర్లో డిపిఓకి రాసింది వెంబడే దాన్ని చూసి తీసేయాలని. మరి అంత ఆమె రాసిచ్చినా కూడా వీళ్ళు ఇట్లా చేస్తానంటే మరి ఇది ఎక్కడ పోతుంది, ఎవరి దగ్గర పోతుందో మాకు అర్థం కాదు. రాజకీయ నాయకులు మరి ఎవరైనా అండా ఉంటే వాళ్ళకు కూడా వస్తూనే ఉంటుంది ఒకరి తర్వాత వాళ్ళకు. రోడ్డు మీదకి రాకుండా చేస్తాం రాజకీయ నాయకుడు ఎవడు వీళ్ళకి అండగా ఉన్నా. జిల్లా కలెక్టర్ గారికి మేము చేతులెత్తి జోడించదు ఒకటే, మా ప్రాంతంలో చిన్నపిల్లలు ఉన్నారు, సిమెంట్ బ్రిక్స్ వల్ల బాగా ఇబ్బందులు పడుతున్నారు, మేము కూడా ఇబ్బంది పడుతున్నాం, ఇంటి ముందు కూర్చునే పరిస్థితులు లేవు మాది సౌండ్తోని. ఇవి దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి తొలగించాలని మా మనవి. ఇక్కడ నియర్ బై హౌసెస్ లో ఈ బ్రిక్స్ ఇండస్ట్రీ లాంటిది పెట్టారు. ఈ బ్రిక్స్ అనేది దీనివల్ల మాకు ఎక్కువ శబ్ద కాలుష్యం ఎక్కువ ఉంది, అట్లానే ఎయిర్ కాలుష్యం ఉంది. అట్లానే ఈ ట్రాన్స్పోర్టేషన్ వల్ల మా పిల్లలు ఇక్కడ ఇదే సరౌండింగ్స్లో ఆడుకుంటారు కదా, లారీలు కానీ ట్రాక్టర్లు కానీ రావడం పోవడం కొంచెం ఇబ్బంది అయితే ఉంది, కొంచెం కాదు చాలానే ఇబ్బంది ఉంది మాకు. దీనివల్ల ఇది ఎట్లా అసలు ఉండాలా, ఏంది ఏం చేద్దామని ఆలోచించి చూసి డిపిఓ ఆఫీస్కి కానీ గ్రామ పంచాయతీకి కానీ మండల ఆఫీస్కి కానీ తిరిగి కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు, ఇది ఇళ్ళ ప్లేస్, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఈ బ్రిక్స్ అనేది ఉండకూడదు, నియర్ బై హౌసెస్లో ఉండకూడదు, మీరు తీసేయాలి అనేది కూడా వాళ్ళు ఇచ్చారు మాకు రిపోర్ట్. అయినప్పటికీ కూడా స్టిల్ వీళ్ళు ఇట్లానే కంటిన్యూ చేస్తున్నారు. మేము ఇదే ఉద్దేశమే, మన గూగుల్ మ్యాప్ ఉంటుంది కదా, గూగుల్ ఎర్త్ కానీ మాస్టర్ ప్లాన్ కానీ అది కూడా చెక్ చేసి చూసుకున్నాము. వీళ్ళు ఎప్పటికీ తీయట్లేదు, వీళ్ళు ఏమైనా నిజంగా పర్మిషన్ తీసుకున్నారా, వీళ్ళకి ఏమైనా అట్లాంటిది ఏమైనా ఉందా అని కూడా మేము ఎంక్వైరీ చేసి చూసుకున్నాము. చూసుకుంటే మనం గూగుల్ మ్యాప్ ప్రకారము మాస్టర్ ప్లాన్ ప్రకారము ఇది మొత్తము మన ఇళ్ళ జాగానే ఉంది. ఈ సరౌండింగ్స్ మొత్తము ఇళ్ళ ప్లేస్, ఇక్కడ ఇల్లు మాత్రమే ఉండాలి, ఇక్కడ ఎట్లాంటి ఇండస్ట్రీ ఎట్లాంటి కాలుష్యానికి సంబంధించినవి ఉండకూడదు అనే ఉంది. ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుని ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా కంపల్సరీ తీసేయాల్సి ఉంటుంది. ఇక్కడ పర్మిషన్కి వాళ్ళు అప్లై చేసుకున్నా కానీ పర్మిషన్ అనేది రాదు. నిజంగా వీళ్ళకి పర్మిషన్ వచ్చిందా అన్న దాని వెంబడే మేము చూసుకున్నాము, నిజంగా ఏమైనా వచ్చిందా అని. కానీ చూస్తుంటే వీళ్ళకి పర్మిషన్ రాదు, అప్రూవల్ రాదు. అసలు అప్రూవల్ మాకు వచ్చింది, మేము కంటిన్యూ చేస్తామన్నా కానీ వాళ్ళకి ఏ రకంగా ఏ జీవో ప్రకారము అప్రూవల్ వచ్చింది అనేది కూడా మాకు తెలియాలి కదా. 168 అనే జీవో ప్రకారం అయితే వాళ్ళకి అప్రూవల్ అనేది రాదు. ఇది మొత్తము రెసిడెన్షియల్ జోను, ఆ జీవో ప్రకారమే మీ చర్య తీసుకోవాలి. మేము ఆపినము, మేము ఆపమన్నా కానీ వాళ్ళు ఆపట్లేదు అంటే వీళ్ళు ఆపకపోతే ఆ జీవోలో ఏ రకంగా ఇట్లా జనాలను ఇబ్బంది పెడితే ఏ రకమైన చర్యలు ఉంటాయో ఆ రకమైన చర్యలు గ్రామ పంచాయతీ సిబ్బంది తీసుకోవాలి. ఈ పాయింట్ ఇదే మెయిన్. అసలు వాళ్ళు ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేది కూడా పాయింటే. వాళ్ళ రూల్ ప్రకారము వీళ్ళు ఆపనప్పుడు వాళ్ళు చర్య తీసుకోవాలి కదా.
వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు. వాళ్ళ ఆఫీల్లో ఉండి వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, వీళ్ళు జనాలను ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఎట్లాంటి చర్య తీసుకోవాలో అట్లాంటి చర్య గ్రామ పంచాయతీ తక్షణమే తీసుకోవాలి. ఇది కూడా నిన్న ఇయర్ నుంచి చేసేది కాదు కదా, స్టిల్ 1 ఇయర్ నుండి జరుగుతూనే ఉంది. ఇంత కంటిన్యూస్ ఉంటుందా? ఉండనే ఉండదు. అసలు ఏదైనా ఉంటే వాళ్ళు స్టార్ట్ చేయకముందే అక్కడ గవర్నమెంట్ అనేది వచ్చి ఆపేస్తుంది. ఇది స్టార్ట్ అయ్యి 1 ఇయర్ 2 ఇయర్స్ ఇంత కంటిన్యూషన్లో ఉండి కూడా ఇంత ఉండి అసలు చూడాలి కదా, ఎందుకు చూడట్లేదో అర్థం కాదు. కంపల్సరీ ఇక్కడ నుండి తీసేయాలి. ఇది మొత్తం రెసిడెన్షియల్ జోన్, వాళ్ళని పని చేసుకోవద్దు అన్నట్లేదు. మాకు ఇబ్బంది జరగద్దు, ఇంత ఇబ్బంది ఈ జోన్ నుండి తీసేయాలి. వాళ్ళ ఏ జోన్ అయితే ఉంటుందో అక్కడ పెట్టుకోవాలి. డస్ట్ గురించి మాకు డిస్పెంట్ అవుతామని వద్దనంటే మామిడికి ఫైటింగ్ వస్తారు వాళ్ళు కొట్టడానికి. వాళ్ళే ఎటువంటి అటు మాట్లాడుతున్నారు. కాలనీలో పిల్లలు ఉన్నారు, రోడ్డు మీద టిప్పర్లు లారీలు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు కానీ మా పిల్లల గురించి మా గురించి అసలు పట్టించుకోలేదు. సౌండ్ డిస్టర్బెన్స్ అంతా, ఇది డస్ట్, పిల్లలు రోడ్డు మీద ఆడుకునేటప్పుడు కూడా వాళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తారు. చిన్న పిల్లలే ఉన్నారు, పిల్లలకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, గొంతు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి పిల్లలకు డస్టులు ఏమట్టి. అన్ని సమస్యలతోనే పిల్లలు అందరూ రోడ్డు మీద స్కూల్కి వెళ్ళే పిల్లలు, వెహికల్స్, పిల్లలు నించడానికి వెహికల్స్ వస్తాయి కూడా వాళ్ళకి బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. పక్కకే స్కూల్ ఉన్నది, పక్కకే స్కూల్ ఉన్నది. ఇక మమ్మల్ని వాళ్ళు ఇక మేము వద్దని చెప్తే వాళ్ళు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాటలు అంటారు, సూసైడ్ చేసుకుంటామని మమ్మల్ని బెదిరిస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాగించుకుంటారు. ఇప్పుడు ఆ మిషన్ తొలగించాలి అంతే. ఇక్కడ నుండి మాకు ఇబ్బంది కాకుండా చూడాలి. ఇష్టం వచ్చినట్టు మాటలు అంటారు.